విజయవాడ కలెక్టర్ జే నివాస్ తో టీడీపీ నేతల బృందం సభ్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ కలెక్టర్కు నేతలు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు కృష్ణా జిల్లా టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, విజయవాడ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు శ్రీ నెట్టం రఘురాం, శ్రీ కొనకల్ల నారాయణ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇందు గలదో అందు లేదని సందేహం వలదు. ఎక్కడ చూసినా ఈ అక్రమాలు, ఈ మైనింగ్ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. పేరు చూస్తే ఇళ్ల స్థలాలు మెరక చేయడానికి అంటున్నారు. అక్కడికి 400 ట్రిప్పులు తోలితే 5000 ట్రిప్పులు బయటకు అమ్ముకుంటున్నారు. ఎక్కడ దాకానో మనం వెళ్ళవసరలా. మన జిల్లా పరిధిలో పట్టిసీమ కణాలు తోగుకొచ్చినటువంటి మట్టి, ఆ ధరిన ఈ ధరిన ఉన్నటువంటి గట్టుల యొక్క మట్టి ఏమైపోయిందో సమాధానం చెప్పేటటువంటి ప్రభుత్వ అధికారి కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానీ ఎవరూ మాట్లాడటం లేదు. అందరూ భాగస్వామ్యులే. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గత 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎక్కడా కనపడలేదు. ఇవాళ వెర్రి తలలేసి ఇవాళ కారు దిగినటువంటి వ్యక్తి దిగి బూతులు తిట్టాడని, పొలం పేరెట్టి తిట్టాడని అక్రమమైనటువంటి కేసు పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ జైలుకు పంపితే నువ్వు పంపండొచ్చు. ప్రజలు చీ 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 కొడుతున్నారు, కాండ్రిచ్చి వస్తున్నారు. సిగ్గుండాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యాన్ని భక్షిస్తూ ఉంటే రాజకీయానికి ప్రజాస్వామ్యానికి అర్థమేమిటి? ఇదే మీ ప్రభుత్వ విధానం. కొనసాగించండి. పాపాలు పెరిగిన కొద్దీ తిరిగి ఈ ప్రజల యొక్క ఉసురు, ఈ ప్రజలకు చెందాల్సినటువంటి వనరుల విషయంలో కానీ, ఈ రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ అటకెక్కించారు. ఇవాళ మీరు ఓట్ల రాజకీయం చేసి, కుల రాజకీయాలు చేసి, కేవలం ప్రతిపక్షాన్ని నిరంతరం ఇబ్బందులు పెట్టి ఏదో సాధించాలనుకుంటున్నారు. అది మీ వల్ల కాదు. గుర్తించండి వైఎస్ఆర్ పార్టీ నాయకులారా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దేవినేని ఉమామహేశ్వరరావు గారిని ఏ విధంగా మేము కాపాడుకోవాలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అండగా ఉంటుంది. ఆయన్ని కాపాడుకుంటాం. ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు పెట్టి మీరు ఇవాళ 4